हाय हेलो स्टूडेंट्स वेलकम टू ऑल पॉलिटेक्निक टीएसआरजेसी एपीआरजेसी ट्रिपल आईटी मतलब एंट्रेंस एग्जाम्स की प्रिपरेशन लो भागंगा मनम मैथ्स संबंधी विविध चैप्टर्स नुंडी इंपॉर्टेंट बिट्स मरी वाट सॉल्यूशंस नी चूडडं जरुगुतुंदी। इंदुलो भागंगा गत वीडियोलो मनम रियल नंबर्स सेट्स पॉलिनोमियल्स क्वाड्रेटिक इक्वेशन्स प्रोग्रेशन्स चैप्टर्स नुंडी इंपॉर्टेंट बिट्स मरी वाट सॉल्यूशंस नी चूडडं जरुगुतुंदी। ఈ రోజు మనం ఈ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ అయిన కోఆర్డినేట్ జియోమెట్రీ నిరూపక జ్యామితి యొక్క ఇంపార్టెంట్ బిట్స్ మరియు వాటి సొల్యూషన్స్ ని చూద్దాం। సో మొదటగా నెక్స్ట్ the figure formed by the points 0, 3, 0, 0 and 4, 0 is a skeleton triangle, right angle triangle, equilateral triangle, isosceles triangle। ichina 3 vertices tho ichina 3 points tho form ay triangle kindi varlo edavutundi ani adugutundi। ee moodu bindula chetha erpade tribhujam samabahu tribhujam avutunda, lambakona tribhujam avutunda, samabahu tribhujam avutunda లేదా సమద్విబాహు త్రిభుజం అవుతుందని అడుగుతుంది। సో క్లియర్ గా ఇక్కడ మనకి మూడు వర్సెస్ లో ఒకటి 0, 0 ఉంది కాబట్టి ఈ 0, 0 నుండి ఈ 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ మనం డైరెక్ట్ చెప్పొచ్చు। 0, 0 కి 0, 3 కి మధ్య డిస్టెన్స్ రావాలంటే ఇక్కడ ఓన్లీ 3 తీసుకుంటే దాని డిస్టెన్స్ వచ్చేస్తది। సో ఇక్కడ ది డిస్టెన్స్ ఏమవుతది 3 అవుతది। సో నెక్స్ట్ 0, 0 నుండి 4, 0 కి డిస్టెన్స్ ఎంత అవుతది 4 అవుతది। ఇక్కడ 4 ఏ ఉంది కాబట్టి అంటే ఒక సైడ్ మనకు 3 అవుతుంది ఇంకో సైడ్ 4 అవుతుంది। నెక్స్ట్ ఈ రెండు సైడ్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఆ ఇందులో మనకి x కోఆర్డినేట్ ఉంది ఇందులో y కోఆర్డినేట్ ఉంది కాబట్టి వీటి యొక్క స్క్వేర్స్ కి సమ్ చేస్తూ వాట్ స్క్వేర్ రూట్ తీసుకోవాలి। 4 స్క్వేర్ 16 అవుతది, 3 స్క్వేర్ 9 అవుతది, 16 ప్లస్ 9 మనకు 25 అవుతది, 25 స్క్వేర్ రూట్ మనకి ఎంత అవుతది 5 అవుతది। సో 3 4 5 వచ్చింది, 3 4 3 4 5 అనేది మనకు పైథాగోరియన్ ట్రిప్లెట్ ను పైథాగోరియన్ త్రికమును రిప్రజెంట్ చేస్తాను తెలుసు। పైథాగోరియన్ ట్రిప్లెట్ పైథాగోరియన్ త్రికము అంటే అది కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కు సాటిస్ఫై అవుతుంది। స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్స్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టు సైడ్స్ కి ఈక్వల్ అవుతుంది। అంటే ఈ భుజాలు లంబకోణ త్రిభుజ భుజాలు అవుతాయి కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్। Next, if one end of the diameter of a circle is a comma b and the center is 0, 0, then coordinates of the other end of the diameter is, so oka circle yokka vruttam yokka diameter yokka oka end points oka chivari point ivadam jarigindi a comma b and the center 0, 0 avutundata appudu next a diameter yokka next end points em avutayi antundi ఆ డయామీటర్ ఆ వ్యాసం యొక్క ఇంకొక చివరి బిందువులు ఏమవుతాయి అంటుంది। సో 0, 0 సెంటర్ గా ఉన్నప్పుడు డయామీటర్ యొక్క ఒక చివరి బిందువులు ఇచ్చినప్పుడు ఇంకో చివరి బిందువులు రావాలంటే ఈ కోఆర్డినేట్స్ కి నెగటివ్ సైన్ తీసుకుంటే అయిపోద్ది, వాటి సైన్స్ చేంజ్ చేస్తే అయిపోద్ది, మైనస్ ఏ కామా మైనస్ బి అవుతుంది। ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్। నెక్స్ట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద మిడ్ పాయింట్ జాయినింగ్ పి ఎక్స్ వన్ వై వన్ అండ్ క్యూ ఎక్స్ టూ వై టూ ఈజ్, అంటే ఇక్కడ మనం మిడ్ పాయింట్ ఫార్ములా అడుగుతుంది మధ్య బిందు సూత్రం। సో మనకు తెలుసు ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ అనేది మిడ్ పాయింట్ ఫార్ములా మధ్య బిందు సూత్రం అని। నెక్స్ట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ జాయిన్ ఆఫ్ ఎక్స్ వన్ వై వన్ అండ్ ఎక్స్ టూ వై టూ ఇన్ ద రేషియో ఎమ్ ఇస్ టు ఎన్ ఇంటర్నల్ ఈజ్, ఇచ్చిన రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని ఎమ్ ఇస్ టు ఎన్ నిష్పత్తిలో ఇంటర్నల్ గా విభజించే డివైడ్ చేసే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి అని అంటుండు। ఇచ్చిన రెండు బిందువుల యొక్క రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని ఎమ్ ఇస్ టు ఎన్ నిష్పత్తిలో విభజించే బిందువు యొక్క నిరూపకాలు అడుగుతుండు, అంటే ఫార్ములా అడుగుతుండు ఏంటి ఎం ఎక్స్ టూ ప్లస్ ఎన్ ఎక్స్ వన్ బై ఎం ప్లస్ ఎన్ కామా ఎం వై టూ మైనస్ నో ఎం వై టూ ప్లస్ ఎన్ వై వన్ బై ఎం ప్లస్ ఎన్, అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్। నెక్స్ట్ ద సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో ఈజ్, సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రం మీడియన్ మధ్యగతాన్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తానని అడుగుతుంది। సో సెంట్రాయిడ్ అనేది మీడియన్ ని ప్రతి మీడియన్ ని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది 2:1 నిష్పత్తిలో। ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 3, k అండ్ 4, 1 ఇస్ √10 దెన్ ద వాల్యూ ఆఫ్ k, ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అనేది √10 అయితే k వాల్యూ ఏంది అంటుంది। సో డిస్టెన్స్ ని కనుక్కోవడానికి మనకు ఫార్ములా
square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Then is equal to root 10 this kundi and substitute jeshi value find out jayandi. Sarayana option edo question number 110 mention chesthu comment box lo comment chayandi. If the points 1, 2, minus 1, x and 2, 3 are collinear, then the value of x is. ఈ మూడు పాయింట్స్ కొలీనియర్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటుండ్రు. ఇచ్చిన బిందువులు సరేఖీయాలు అయితే ఎక్స్ విలువ ఎంత. సో ఇలాంటిది మనం ఇంతకుముందు వీడియోలలో చూసాం. సో దీన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి సరైన ఆప్షన్ ఏదో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ ఏ కామా బి బి కామా సి అండ్ సి కామా ఏ ఇస్ 0, 0 దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్స్ టు ఏబి బిసి సిఏలతోని ఏర్పడే ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రం అనేది మూల బిందువు అయితే ఆరిజిన్ అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఎంత. సో డైరెక్ట్ 3ABC ఫార్ములా. సో ఇది 3ABC తీసుకోండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ కాస్ టీటా కామా 0 అండ్ 0, ఏ సైన్ టీటా ఈస్. ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అడుగుతుండు. ఇంతకుముందు చేసాం మనం ఇలాంటి లెక్కను చూసాం. సో ఏమవుతుంది ఏ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఫైండ్ అవుట్ చేయండి అండ్ ఈ ఆన్సర్ చెక్ చేయండి కరెక్టా కాదా అనేది. నెక్స్ట్ ఇఫ్ పి ఏ కామా బి అండ్ క్యూ ఏ ప్లస్ 3, బి ప్లస్ 4 అండ్ ఆర్ ఏ మైనస్ 1, బి ప్లస్ 7 ఆర్ 3 వర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ పి క్యూఆర్ఎస్ దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎస్. సో మనకు ఒక ప్యారలోగ్రామ్ సమాంతర చతుర్భుజం యొక్క 3 వర్టిసెస్ ఇవ్వడం జరిగింది. మూడు బిందువులు మూడు శీర్షాలు ఇవ్వడం జరిగింది. నాలుగో శీర్షం ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇలాంటి సందర్భంలో నాలుగో శీర్షాన్ని మనం ఎక్స్ కామా వై అనుకొని డయాగ్నల్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్ చేస్తే అయిపోద్ది, కర్ణాల మధ్య బిందువులు ఈక్వల్ చేస్తే అయిపోద్ది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫైండ్ అవుట్ చేయండి అండ్ సరైన ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇఫ్ ద ఏరియా ఫార్మ్డ్ బై ట్రయాంగిల్ ఏబీసీ 64 స్క్వేర్ యూనిట్స్ దెన్ ద ఏరియా ఫార్మ్డ్ బై ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈస్ డాష్ స్క్వేర్ యూనిట్స్. సో ట్రయాంగిల్ ఏబీసీ యొక్క ఏరియా ఇవ్వడం జరిగింది 64 యూనిట్స్ అండ్ ఆ ట్రయాంగిల్ ఏబీసీ యొక్క మిడ్ పాయింట్స్ ను జాయిన్ చేయడం వల్ల ఏర్పడే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అవుతుంది అంటుండు. సో మనం చెప్పుకున్నాం ఒక ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ ను జాయిన్ చేయడం వల్ల ఏర్పడ్డ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది ఈ పెద్ద ట్రయాంగిల్ లో నాలుగో వంతు ఉంటుంది. సో అంటే ఇచ్చిన టోటల్ ఏరియాని మనం బై 4 చేస్తే ఈ మిడ్ పాయింట్స్ తో జాయిన్ చేయబడి జాయిన్ చేయడం వల్ల ఏర్పడే ట్రయాంగిల్ యొక్క ఏరియా వస్తుంది. 64/4 చేస్తే మనకు 16 వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. విత్ ద పాయింట్స్ కే కామా 2K 2K, 3K, 3, 1 ఆర్ కొలీనియర్ దెన్ కే ఈక్వల్స్ టు. సో ఇక్కడ మనకి 3 పాయింట్స్ కొలీనియర్ సరేఖీయాలని ఇవ్వడం జరిగింది. కే వాల్యూ ఎంత అంటున్నాం. సరేఖీయాలు అనగానే మనం ఏం చేయాలి, ఫస్ట్ 2 పాయింట్స్ స్లోప్ తీసుకోండి అండ్ నెక్స్ట్ 2 పాయింట్స్ స్లోప్స్ తీసుకొని ఈక్వల్ చేస్తే మనకి కే వాల్యూ వచ్చేస్తుంది. ఫైండ్ అవుట్ చేయండి అండ్ సరైన ఆప్షన్ ని క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 5, 2 అండ్ 3, K ఈస్ రూట్ 8 యూనిట్స్ దెన్ కే ఈస్. ఈ రెండు బిందువుల మధ్య దూరం రూట్ 8 యూనిట్స్ అని ఇవ్వడం జరిగింది. కే వాల్యూ ఎంత అని అడుగుతుంది. సో డిస్టెన్స్ ఫార్ములా వాడండి, కనుక్కోండి. సరైన ఆప్షన్ ఏదో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 దెన్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు వాట్. ఒక ట్రయాంగిల్ ఏబీసీలో మనకు రైట్ యాంగిల్ ఏ వర్టెక్స్ దగ్గర ఉందట, బి దగ్గర ఉంది అండ్ ఏమవుతుందట, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఏబీ స్క్వేర్ బి 90 డిగ్రీస్ అయినప్పుడు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏమవుతుంది, ఇక్కడ ఏసీ హైపోటెన్స్ అయింది. సో ఈ టూ సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ అనేది హైపోటెన్స్ స్క్వేర్, కర్ణం వర్గానికి సమానం కావాలి, ఏసీ స్క్వేర్ కి సమానం కావాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ జి ఇస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ దెన్ ట్రయాంగిల్ జిఏబి ఈక్వల్స్ టు. సో ఇక్కడ మనకు ఏబీసీ ట్రయాంగిల్ తీసుకుంటే ఏబిసి ట్రయాంగిల్ లో జి అనేది ఏమవుతుందట, సెంట్రాయిడ్ అయితే అప్పుడు ఈ సెంట్రాయిడ్ ను ఏని బిని జాయిన్ చేస్తే ఏర్పడే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అవుతుంది అంటుండు. సో ఈ ఏరియా ఈ ట్రయాంగిల్ ఎంత ఉంటుంది, మనకు 1/3 మూడో వంతు ఉంటుంది. సో 1/3 ఆఫ్ బిగ్గర్ ట్రయాంగిల్ ఏబిసి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈస్. రెండు లైన్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నట్టయితే ఆ లైన్స్ యొక్క స్లోప్స్ ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తా అంటుండు. సో రెండు రేఖలు ఒకదానికొకటి లంబంగా ఉంటే ఆ రేఖల వాలుల లబ్దం -1 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్లోప్ ఆఫ్ ద లైన్ 4x + 3y ఈక్వల్స్ టు 9 ఇస్ వాట్. సో ఇక్కడ ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత అని అంటుండు. సో ఇలా లైన్ లీనియర్ ఇలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మనకు -x కోఎఫిషియంట్ / y కోఎఫిషియంట్ -a / b.
सो इक ए फोर उ माइनस फोर बै बी एंत थ्री उ माइनस फोर बै थ्री अने लाइन स्लोप वालू अवतदी सो सरलरेखा समीकरण इच्छापू दिन वाल फार्मूला माइनस एक्स कोएफिशिएंट बै वाई कोएफिशिएंट माइनस एक्स गुणकम बै वाई गुणकम सो ऑप्शन सेकंड इज द राइट आंसर. नेक्स्ट स्लोप ऑफ द लाइन एक्स इक्वल टू नाइन इज एक्स इज इक्वल टू नाइन अने सरलरेखा समीकरण स्लोप वाल एंत एक्स इज इक्वल टू नाइन अने मन को एला उंटदी वाई ऐक्सिस की पैरेलल गा उंटदी सो वाई ऐक्सिस की पैरेलल गा उंडे लाइन योक्क स्लोप नी मनं निर्वचिंचलेम काबट्टी फोर्थ ऑप्शन इज द राइट आंसर नॉट डिफाइंड. सो गुर्तु पेट्टुकोंडी एक्स इज इक्वल टू के एक्स इज इक्वल टू के अने लाइन इक्कड के अनेदी कांस्टेंट एप्पुडु कूडा पैरेलल टू वाई ऐक्सिस उंटदी अंड वाई ऐक्सिस योक्क स्लोप मन को नॉट डिफाइंड నిర్వచించలేము అదే విధంగా y యాక్సిస్ కి పారలల్ గా ఉండే ఏ లైన్ యొక్క స్లోప్ అయినా కూడా నిర్వచించలేము నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ y is equal to k లైన్ అనేది k అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఇట్ ఇస్ పారలల్ టు x యాక్సిస్ y is equal to k అనే లైన్ x యాక్సిస్ కి పారలల్ గా ఉంటది x is equal to k అనే లైన్ y యాక్సిస్ కి పారలల్ గా ఉంటది అండ్ x యాక్సిస్ యొక్క స్లోప్ మనకు తెలుసు ఏమవుతది 0 అవుతది అండ్ x యాక్సిస్ కి పారలల్ గా ఉన్న ఏ లైన్ యొక్క స్లోప్ అయినా కూడా 0 అవుతది. ఈ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 4, 2, 3, -x ఇస్ -2 దెన్ x ఈక్వల్స్ టు వాట్ ఈ రెండు పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ -2 అయితే x ఎంత అంటుండు. సో స్లోప్ ఫార్ములా వాల్ సూత్రం వాడి n -2 తీసుకొని x ని ఫైండ్ అవుట్ చేయండి అండ్ సరైన ఆప్షన్ ఏదో వచ్చిన నంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ద యాంగిల్ మేడ్ బై ద లైన్ √3x - y + 5 = 0 విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ x అక్షంతో ఈ సరళ రేఖ ధనాత్మక దిశలో చేసే కోణం ఎంత అంటుంది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ దీని యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. m is equal to స్లోప్ కి ఫార్ములా మనం మైనస్ x గుణకం బై x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అని చెప్పుకున్నాం. సో ఎంత అవుతుంది మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ మైనస్ రూట్ త్రీ బై వై కోఎఫిషియంట్ ఎంత ఉంది మైనస్ వన్ క్యాన్సిల్ చేస్తే మనకు ఎంత వస్తుంది m ఇస్ ఈక్వల్ టు రూట్ త్రీ. సో కోణం కనుక్కోవడానికి ఫార్ములా మనకు వాలుకు సూత్రం ట్యాన్ టీటా కోణం ఇచ్చినప్పుడు సో ట్యాన్ టీటా ఇస్ ఈక్వల్ టు రూట్ త్రీ అంటే ట్యాన్లలో మనకు రూట్ త్రీ ఎన్ని డిగ్రీస్కి ఈక్వల్స్ ట్యాన్ 60 డిగ్రీస్కి ఈక్వల్ అంటే ట్యాన్ టీటా ఇస్ ఈక్వల్ టు ట్యాన్ 60 అవుతుంది కాబట్టి టీటా ఇస్ ఈక్వల్ టు ఎంత కావాలి 60 డిగ్రీస్ కావాలి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. The point of intersection of the medians of a triangle with vertices minus 1, 2, 5, minus 2, 2, 3 is. So the point of intersection of medians antundi. Ikkada direct centroid adakunda indirect gadutundi manaku. Point of intersection of medians. Medians anni kalusukune bindu kavalantundi. So medians anni intersect chesukune point ni mana emantam centroid antam. Gurutva kendram antam. Madhyagata rekala మిగతా బిందువును మనం ఏమంటాం గురుత్వ కేంద్రం అంటాం. గురుత్వ కేంద్రం అడుగుతుంది ఇక్కడ. సో గురుత్వ కేంద్రానికి ఫార్ములా మనకు ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ అంటే ఇక్కడ మైనస్ వన్ ప్లస్ ఫైవ్ చేస్తే ఫోర్ అండ్ దానికి ప్లస్ టూ యాడ్ చేస్తే సిక్స్. సిక్స్ బై త్రీ ఎంత అవుతుంది త్రీ అవుతుంది. సిక్స్ బై త్రీ ఎంత అవుతుంది టూ అవుతుంది. సో మనకు టూ ఉన్నది ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద యాంగిల్ మేడ్ బై ద లైన్ ఎక్స్ మైనస్ రూట్ త్రీ వై ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ if 9, 3 and 1, -1 are the two ends of a diameter of a circle then its center is. ikkada 9, 3 point 1, -1 anetivi circle yokka diameter yokka two end points ani ivadam jarigindi chivari bindulani ivadam jarigindi vyasam yokka chivari bindulani ivadam jarigindi aithe dani circle center em avuthundi antundi. so ee vyasam chivari bindulaku exact mid point e manaki em avuthundi center aithe circle di uttam madhya bindu avuthadi వృత్త కేంద్రం అవుతుంది కాబట్టి దీని యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోద్ది. సో మిడ్ పాయింట్ అంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ నైన్ ప్లస్ వన్ టెన్ అవుతుంది టెన్ బై టూ ఫైవ్ అవుతుంది అండ్ త్రీ ప్లస్ మైనస్ వన్ టూ అవుతుంది టూ బై టూ వన్ అవుతుంది అంటే మనకు 5, 1 అనేది కరెక్ట్ ఆప్షన్ సరైన ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద టూ లైన్స్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ అండ్ వై ఈక్వల్స్ టు మైనస్ త్రీ విల్ మీట్ ఇట్. సో ఎక్స్ ఈక్వల్స్ టు టూ అనే లైన్ వై ఈక్వల్స్ టు మైనస్ త్రీ అనే లైన్ ఎక్కడ మీట్ అవుతాయి అంటుండు. సో ఇక్కడే ఉంది మన ఆన్సర్ టూ అండ్ మైనస్ త్రీ టూ కామా మైనస్ త్రీ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్ట్రేట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ మైనస్ వై ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో ఈజ్. సో ఎక్స్ మైనస్ వై ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరోకు ప్యారలల్ గా ఉండే లైన్ అడుగుతుండు. సో ప్యారలల్ గా ఉండే లైన్ కావాలంటే మనకు ఏం చేయాలి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్స్ ఏ రేషియోలో ఉంటాయి ఈ రెండు లైన్స్ తీసుకుంటే ఎక్స్ కోఎఫిషియంట్స్ ఏ రేషియోలో ఉంటాయో వై కోఎఫిషియంట్స్ కూడా అదే రేషియోలో ఉండాలి.
parallel lines की संबंधी मन को सो ఈ లైన్ యొక్క parallel line కావాలంటే ఈ లైన్ స్లోప్ ఎంత అయితే మనం తీసుకున్న ఈ దీనికి parallel గా ఉండే లైన్ యొక్క స్లోప్ కూడా అంతే ఉండాలి అంటే ఇక్కడ స్లోప్స్ వెరిఫై చేయాలి మనం ఇక్కడ x - y ఉంది x కోఎఫిషియంట్ 1 ఉంది y కోఎఫిషియంట్ 1 ఉంది అంటే సేమ్ ఉంది అట్లే అదే మాదిరి మనకు ఈ ఆప్షన్లలో వెయిట్ కోఎఫిషియంట్స్ x అండ్ y కోఎఫిషియంట్స్ ఈక్వల్ ఉన్నాయి అదే మనకు కావాల్సిన లైన్ అవుతది సో ఇక్కడ x కోఎఫిషియంట్ 2 ఉంది y కోఎఫిషియంట్ కూడా 2 ఉంది సేమ్ ఉంది కాబట్టి ఇది మనకు సరైన ఆప్షన్ అవుతది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ లేదా మనం స్లోప్స్ వెరిఫై చేసి కూడా చూడొచ్చు ఈ లైన్ యొక్క స్లోప్ మనకి ఎంత అవుతది మైనస్ x కోఎఫిషియంట్ అంటే 1 అవుతది బై y కోఎఫిషియంట్ మైనస్ 1 మైనస్ 1 మనం క్యాన్సిల్ చేస్తే 1 వస్తది అండ్ ఈ లైన్ యొక్క స్లోప్ చెక్ చేస్తే 2 బై మైనస్ 2 మైనస్ 2 బై మైనస్ 2 క్యాన్సిల్ చేస్తే 1 వస్తది సో ఈక్వల్ అయినే కాబట్టి ఈ లైన్ యొక్క parallel లైన్ సమాంతర రేఖ ఇది అవుతది సెకండ్ So first option is the correct option. Slope of the line 3y minus 2x plus 1 equals to 0 is. ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది అంటున్నా. So ఇలా ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటిది minus x coefficient by y coefficient. So ఇక్కడ x coefficient minus 2 ఉంది and మన సూత్రంలో minus x coefficient minus into minus 2 plus 2 అవుతుంది and y coefficient 3 2 by 3 అవుతుంది. First fourth option is the right answer.